రాఖీ పౌర్ణమి సందర్భంగా మరొక్క తప్పనిసరి ఆచరించాల్సినటువంటి సందేశం. మనం ఏ పని చేస్తున్నా కూడా ఒకటి దేశం కోసం, ధర్మం కోసం, దైవం కోసం, అంతే. ఈ మూడు విషయాలను దృష్టిలో పెట్టుకుంటే ఎక్కడా మన బాట కానీ మన ఆలోచన కానీ తప్పుగా వెళ్ళదన్నమాట. అలాగే ఇప్పుడు మనం రాఖీ రక్షాబంధనం కట్టుకుంటున్నామంటే దేనికి సంబంధించింది? ధర్మం కోసం, మన హిందూ ధర్మం కోసం మనం ఇదంతా కూడా చేస్తున్నాం. సరే, బాగుంది. మరి ఇప్పుడు దేశం కోసం ఏం చేయాలి, దైవం కోసం ఏం చేస్తున్నాము అంటే దైవం కోసం ధర్మాన్ని పాటిస్తున్నాం. కాబట్టి దైవం కోసం సాటిస్ఫై అయిపోయింది, ధర్మం కోసం అయిపోయింది, ఇప్పుడు దేశం కోసం కూడా. ఒకటే పనిలో మూడు ప్రయోజనాలు అన్నమాట. సో ఇప్పుడు దేశం కోసం అంటే ఏం చేయాలి అంటే ఎంత సింపుల్వి, ఒక్క చిన్న దార పోగులు. అసలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసేటటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ చేసేటటువంటి ఆ రాఖీలు ఉంటాయి, ఎంత బాగుంటాయి, ఎంత ఘనంగా జరుపుతారో, అసలు కొత్త దారాలే అనమాట. ఎంత చక్కగా మన చేతులతో తయారు చేసినటువంటి వాళ్ళు, ప్రేమగా మన ధర్మం కోసం డెడికేట్ అయి చేసేటటువంటి వాళ్ళు, తమ స్వంత చేతులతోటి, ప్రేమతోటి, భక్తితోటి, వెల్ విషింగ్ తోటి కూడా తయారు చేస్తారనమాట. సో అఫ్ కోర్స్ ఇది కూడా చాలా సింపుల్గానే ఉందనుకోండి, కానీ ఎంత సింపుల్గా ఉంటే అంత మంచిది. ప్లస్ ఎన్ని దేశంలో తయారవ్వాలి. ఈ మధ్య చాలా గోశాలలు గోమయంతో చేసినటువంటి రాఖీలు చేస్తున్నారు, అవి కూడా చాలా గొప్పవండి, చాలా మంచివి. అవి కూడా కాదు, అసలు అవే గొప్పవి. అలాగే ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసే దారంతో. అంతేగాని ఎక్కడెక్కడ చెమికీల కోసం అట్రాక్ట్ అయిపోయి వేరే వేరే దేశాలు, పక్క దేశాలు, శత్రు దేశాలు వాళ్ళ డబ్బుల కోసం చేసేటటువంటి దాంట్లో భావం ఉండదు. అందులో మన ఎకానమీ కూడా, మన ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్లకుండా హ్యాండ్ మేడ్, గోశాల మేడ్ అలాంటి రాఖీలనే మనం ఈ సందర్భంగా వాడాలి తప్పకుండా. ఇప్పుడు ఈసారి పొరపాటు చేసినా, ఒకవేళ ఎందుకంటే ఇంకా ఉన్నది, ఇంకా టైం ఉంది, లేక పొరపాటు చేసినా కూడా నెక్స్ట్ టైం కోసం ముందే ఆలోచించండి. ఆలోచించి ఇవన్నీ సిద్ధం చేసుకొని దేశం కోసం, దైవం కోసం, ధర్మం కోసం రాఖీ పండుగ ఇలా సెలబ్రేట్ చేసుకుందాం. జై శ్రీకృష్ణ.